హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిహానా ఫుడ్స్ అండ్ డిజైన్స్ ఇవాళ మన కిచెన్ లో చికెన్ ఫ్రెంచ్ ఫ్రైడ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని చాలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు కాన్ఫ్లోర్ కానీ మైదా కానీ ఏం లేకుండా కూడా చేసి చూపిస్తున్నాను చూడండి చికెన్ ఫ్రెంచ్ ఫ్రైడ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూసేయండి లెట్ స్టార్ట్ ముందుగా ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లోకి హాఫ్ కిలో చికెన్ ని ఇలా క్లీన్ చేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోవాలి చికెన్ ని ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి అలానే దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలానే దీంట్లోకి ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోవాలి అలానే దీంట్లోకి ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు మసాజ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల ఇందాక మనం వేసుకున్న మసాలా పౌడర్స్ కానీ ఉప్పు కారం అవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు చూసుకొని కలుపుకోవాలి ఇలా మిక్సింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు మ్యారినేషన్ కోసం ఫీజర్లో వదిలేయాలండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఇలా లైట్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి మీ కడాయి సైజు పట్టి ఎన్ని పీసెస్ అయితే పడతాయో అన్ని పీసెస్ సపరేట్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం చికెన్ని ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు మ్యారినేషన్ కోసం ఉంచాం కాబట్టి మరి అంత టైం ఏం తీసుకోదండి ఫ్రై చేసుకోవడానికి చాలా సింపుల్ గా అయిపోతుంది వీటిని మీడియం ఫ్లేమ్ లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి లోపల వరకు బాగా కుక్ అయ్యేటట్టు చూసుకొని మంచిగా ఒక రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ని రెడ్గా క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హోల్స్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా హోల్స్ ఉన్న ప్లేట్లోకి ఏమైనా ఫ్రై ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఆయిల్ ఎక్సెస్ మొత్తం కిందకి వెళ్ళిపోతుందండి ప్లేట్లోకి ఇప్పుడు ఇంకో షిఫ్ట్ వేస్తున్నామండి ఇలా ఫోర్ టు ఫైవ్ షిఫ్ట్స్ వరకు పట్టాయండి నాకు ఎందుకంటే నాకు కడాయి సైజ్ తిన్నది కాబట్టి కొన్ని కొన్ని పీసెస్ ఏ పడుతున్నాయి కాబట్టి అన్ని షిఫ్ట్స్ పట్టాయి నాకు ఇలా అన్ని పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం క్రిస్పీగా ఇలా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ సౌండ్ బట్టి మీకు అర్థమైపోతుంది కదండీ ఇంత క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాను చికెన్ని చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా సాస్ సాస్ని నంచుకొని టేస్ట్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి యాక్చువల్గా మన రెసిపీ నేమ్ వచ్చేసి చికెన్ ఫ్రెంచ్ ఫ్రైడ్ మంచూరియా కదండి చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మంచూరియా కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం లెట్ స్టార్ట్ ముందుగా ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు బటర్ వేసుకోవాలండి ఇలా బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందాక మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆ నూనె ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఆయిల్ కూడా లైట్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే దీంట్లోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా లైట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలంతే ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టూ మినిట్స్ పాటు ఇంకోసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఆనియన్ అను క్యాప్సికమ్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సాసెస్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ వరకు టొమాటో సాస్ వేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి అలానే లాస్ట్కి ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలండి ఇలా అన్ని సాసెస్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కింద మార్చకుండా బాగా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి చూసారా సాసెస్ మొత్తం ఇలా కుక్ అయ్యేటప్పుడు అప్పుడు ఇందాక మనం చేసుకున్న చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకోవాలండి ఇలా ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకున్న తర్వాత మంచిగా సాసెస్ మొత్తం చికెన్ పీసెస్ కి పట్టేటట్టు టాస్ చేసుకోవాలండి లేకపోతే బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ ఆనియన్ ని తీసుకొని ఇలా క్యూబ్స్ గా కట్ చేసుకుని వేసుకుంటున్నామండి మనం ఆల్రెడీ స్టార్టింగ్ లోనే ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాం కదండి అవి బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి అంతేం కనిపించావు కాబట్టి కొంచెం పంటికి తగులుతూ చాలా బాగా టేస్టీగా ఉంటుందని చెప్పి ఇలా క్యూబ్స్గా వేసుకున్నామండి ఇది ఒక కంప్లీట్గా ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ లుక్ వైజ్ కానీ టేస్ట్ వైస్ కానీ చాలా బాగుంటుందని చెప్పి వేశాము ఇప్పుడు దీంట్లోకి కొన్ని కరివేపాకు దెబ్బల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్లేవర్ వైజ్ చాలా బాగుంటుంది అని చెప్పి కరివేపాకు వేసామండి అలానే దీంట్లోకి పైనుంచి కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా టాస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఆ సాసెస్ మొత్తం ఆ చికెన్ పీసెస్ కి బాగా పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు లాస్ట్ లో హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి మన చికెన్ ఫ్రెంచ్ ఫ్రైడ్ మంచితే రెడీ అయిపోయినట్టే చికెన్ ఫ్రెంచ్ ఫ్రైడ్ మంచితే రెడీ అయిపోయిందండి టూ వేస్లో చాలా సింపుల్గా ఈవినింగ్ టైం స్నాక్స్గా ఎలా చేసుకోవాలో చూపించాను కదండి చాలా సూపర్గా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్